హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, బిగ్ బాస్ లేటెస్ట్ ఎపిసోడ్తో మీ నేను యాజ్ యూజువల్ మీ ముందుకు వచ్చేసాను. మరి ఇంకా లేట్ చేసిన వీడియోకి వెళ్దాం. ఎపిసోడ్ నెంబర్ 40 డే 39. సో బిగ్ బాస్ హౌస్లో మనకి 2 డేస్ నుంచి ఓటర్ టాస్క్ జరుగుతుంది సార్. అసలు ఆ ఓటర్ టాస్క్ హిట్టా ఫట్టా. అండ్ ఈ ఓటర్ టాస్క్ రాయసవాళ్ళు గెలిచారు అని తెలుసు. అండ్ ఓజీగా ఓడిపోయారు తెలుసు. ఎందుకంటే డబ్బులు ఎవరి దగ్గర ఎక్కుంటే వాళ్ళు గెలిచారు కాబట్టి. అసలు నిజానికి ఈ ఓజీవాళ్ళు ఎందుకు గెలవలేకపోయారు దానికోసం మాట్లాడతాం. ఎక్కడ పాయింట్ లోపించిందనేది, తర్వాత ఎవరు బాగా ఆడారు, ఏంటి ఏం జరిగింది ఎపిసోడ్ దానికోసం కూడా మాట్లాడదాం. బట్ మెయిన్ ఈ పాయింట్ కోసం మాట్లాడదాం. బేసిక్గా ఇప్పుడు హోటల్ టాస్క్ మనం గత సీజన్లో కూడా చూస్తాం. ఆ సీజన్లకి ఈ సీజన్లో నిన్న ఈ 2 డేస్ జరిగిన దానికి డిఫరెన్స్ ఏంటంటే, బేసిక్గా ఇప్పుడు గెస్టులు వచ్చారు రాయల్స్ వారు. గెస్ట్గా వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, వాళ్ళకి బాత్రూమ్స్ ఉన్నాయి మన దగ్గర ఏమున్నాయి, ఫస్ట్ మన సోర్సెస్ ఏంటి, మన బలాలు ఏంటి తెలుసుకున్న తర్వాత మనం వాళ్ళ దగ్గర డబ్బులు ఎలా వసూలు చేయాలని ప్లాన్ చేయాలి. సో వీళ్ళ దగ్గర ఉన్నది ఏంటి, బేసిక్గా బెడ్రూమ్స్ ఉన్నాయి, తర్వాత మనలో ఫుల్ అంటే స్విమ్మింగ్ పూల్ ఉంది, ఓకేనా, దాని తర్వాత కిచెన్ ఉంది, బాత్రూమ్స్ ఉన్నాయి. సో ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మనకి. సో నువ్వేం చేయాలి, హోటల్కి వచ్చినానికి బాత్రూమ్కి వెళ్దాం అనుకుంటే ఒక్కొక్క దానికి ఒకసారికి 100 రూపీస్ వసూలు చేయొచ్చు, 1000 రూపాయలు వసూలు చేయొచ్చు. ఒకసారి యూజ్ చేస్తే ఇంత అమౌంట్ అని పెట్టి అట్లా వసూలు చేసేలా ప్లాన్ చేయొచ్చు. ఫుడ్ నువ్వేం తిన్నా సరే నీకు నచ్చిన రేటు పెట్టచ్చు. 1000 రూపాయలు పెట్టు, 10,000 కూడా పెట్టచ్చు, వాని అవసరాన్ని బట్టి. ఎందుకంటే ఇప్పుడు ఈ టాస్క్ అనేది డే రాత్రి కూడా నడుస్తుంటుంది కాబట్టి. సో నీకు నచ్చిన రేటు పెట్టి అట్లా వేయచ్చు, ఒక పాయింట్. రెండు, ఇంకోటి ఏంది, స్విమ్మింగ్ పూల్లో దిగుతానని కూడా దానికి కాస్ట్ వేయచ్చు. సో నువ్వు బెడ్రూమ్ వాడుకుంటే బెడ్రూమ్లో కూర్చుంటానని కూడా దానికి ఒక కాస్ట్ వేయచ్చు. సో ప్రతిదానికి ఒక అమౌంట్ అని పెట్టి మన దగ్గర నుంచి అమౌంట్ లాగేయచ్చు. బట్ వీళ్ళు ఎక్కడ ఫోకస్ చేస్తారబ్బా అంటే దాని గురించి కాకుండా వీళ్ళు ఫోకస్ చేసినల్లా ఇండివిజువల్గా బిగ్ బాస్ ఏం చెప్పాడు, మీకు రాయసాల దగ్గర స్టార్స్ ఉంటాయి, ఆ స్టార్ల వల్ల కూడా మీకు అదర్ బెనిఫిట్స్ ఉంటాయి, మీరు ఆ స్టార్లు గెలుచుకునే బాధ్యత మీదైనా సెన్స్లో చెప్పారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే, అరే మనం గెస్టుల్ని ఎంతవరకు సాటిస్ఫై చేయాలి, మనం వాళ్ళు ఏం చెప్తా చేయాలి, సాటిస్ఫై చేసేసి వాళ్ళ దగ్గర మంచి మార్కు కొట్టేయాలి, వాళ్ళు ఇచ్చే టిప్స్ మాత్రమే తీసుకొని ఫిక్స్ అయ్యారు. సో వీళ్ళు టిప్స్ మీద ఆధారపడడం వల్ల మెయిన్ దాని ఏమంటారు క్లాన్ మొత్తాన్ని తెలుసుకోవాల్సిన అమౌంట్ దెబ్బపడింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాగమనికంటారు, నిన్న సాగర సంగమ పాటని డ్యాన్స్ చేస్తారు, తగ్గితే మొన్న ఎవరు యష్మి ఉంది, ఆమె రింగరింగ పాడమే డ్యాన్స్ చేసింది, దేవుపతి పాడమే డ్యాన్స్ చేసింది, ఇంకొక పాడమే డ్యాన్స్ చేసింది అనుకుందాం. ఇప్పుడు మళ్ళీ ప్రేరణ యష్మి కలిసి మసాజ్ ఏదో చేస్తారు, ఎవరు చేసి తెచ్చింది అంటే వీళ్ళందరూ వాళ్ళు చెప్పిన పనులు చేస్తారు. నేను కాదండి 100% వీళ్ళు టాస్క్ బాగా ఆడారు. కాకపోతే ఏమైంది, 5 కో 10 కో టిప్ల కోసం ఆటాడి. బట్ అదే అలా కాకుండా ఇప్పుడు హౌస్ మొత్తం ఇంకొక నెక్స్ట్ స్టాండ్ తీసుకొని ఇప్పుడు మన ఫుడ్కి 10,000 నువ్వు తింటావా, తిన్నావు ఖచ్చితంగా నాకు ఫుడ్ కావాలి కదా, ఒక్కొక్కసారి పొద్దున్న తినకపోతే రాత్రి తింటాడు కదా, అట్లా గుంజేయచ్చుదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి 10,000 ఇచ్చారనుకో, అది 8 మంది వాళ్ళ కదా, 8 మంది 80,000 వస్తుండే కదా సింపుల్గా. దాంతో పాటు అదే విధంగా స్టిప్స్ వస్తే వస్తుంది. సో వీళ్ళు ఏం చేసిన వాటిని దృష్టి పెట్టలేదు. మీరు ఫుడ్ తీసుకొచ్చారా సార్, మేము ఇందాక అది ఇచ్చాం సార్, ఇందాక 3 సార్లు ఫుడ్ ఇచ్చాం సార్, మీరు ఏమి ఇవ్వాలి అంటే ఆ తీసుకో 50 రూపాయలు, ఆ తీసుకో 100 రూపాయలు, అట్లా ఇచ్చినట్టు అయిపోయింది. అంటే నీకు అమౌంట్ ఎక్కడ అయిపోయిందంటే వాళ్ళ దగ్గరికి వీళ్ళు సర్వీస్ చేస్తే ఏదో అడుగుకుంటున్నట్టు అయిపోయింది. సో వాళ్ళకి ఎంత ఇస్తే ఎంత అంటే అమౌంట్ ఎంతో కొంత ఇవ్వండి సార్ అంటే అయిపోయింది అని, దీనికి 10,000 ఇవ్వండి అని అంటే కట్టించినట్టుగా లేకపోయింది. అక్కడ ప్రాబ్లం అయింది. మళ్ళీ బాత్రూమ్స్ వీళ్ళు ఎక్కడ ఛార్జ్ చేసిన తెలియలేదు, మన స్విమ్మింగ్ పూల్ వాడుకుంది ఉండే ఛార్జ్ చేసిన తెలియట్లేదు. సో ఇట్లా ఈ మెయిన్ మెయిన్ థింగ్స్ ఏవైతే వీళ్ళు ఛార్జ్ చేయకపోవడం, సో బెడ్రూమ్కి గట్టి ఛార్జ్ చేయొచ్చు, బాత్రూమ్స్ గట్టి ఛార్జ్ చేయొచ్చు, స్విమ్మింగ్ పూల్ అంటే లగేజ్కి గట్టి ఛార్జ్ చేయొచ్చు, బట్ ఆ ఛార్జింగ్స్ అని చేయలేదు. ఆ ఛార్జెస్ చేయకపోవడం వల్ల ఓవర్ టీమ్కి అమౌంట్ రాలేదు, కానీ ఇండివిజువల్ అమౌంట్స్ వచ్చాయి. ఇండివిజువల్గా వీళ్ళు మసాజ్ చేశారు, కాళ్ళు వచ్చారు, ఏళ్ళు వచ్చారు, అన్నీ చేశారు. ప్రేరణ నాగమనికంట కలిసి ఎవరు మన 9 పవన్ చెప్పిందని గాజులకి పెడతారు, 9 పవన్ కాళ్ళు మన యష్మి నొక్కుతుంది. సో వీళ్ళు ఇండివిజువల్గా ఎవరెవరు ఏమేమి చేయాలి, ఇప్పుడు విష్ణుప్రియ గంగమ్మ సేవ చేసినట్టు నేను చాలాసేపు చూశాను, మస్తు ఫుడ్ చూశాను. వీళ్ళు పాటలు డాన్సులు చేశారు, పాటలు పాడారు, మసాజ్ చేశారు, అన్నీ చేశారు. కానీ ఏం చేశారంటే ఇండివిజువల్గా వాళ్ళు ప్రసన్నం చేసుకుని ట్రై చేస్తారు, వాళ్ళు ప్రసన్నమే వీళ్ళకి అమౌంట్ ఇచ్చారు. కానీ బట్ ఓవరాల్గా హౌస్గా చూసినప్పుడు హౌస్గా వీళ్ళు ఇది హోటల్కి ఇంత ఛార్జ్ చేస్తామని గట్టిగా ఆ మైండ్ పెట్టుకొని కూర్చొని ఎక్కువ అమౌంట్ వసూలు చేస్తుంటే కనుక ఈజీ గెలిచేవాళ్ళు. గెలిచే టాస్క్ అయ్యింది కూడా ఓడిపోయింది ఓజీ. పర్ఫార్మెన్స్ ఇచ్చారు కానీ వాళ్ళు ఎక్కడ పర్ఫార్మెన్స్ ఇచ్చారంటే ఇది నా ఇండివిజువల్, నేను ఎంత టిప్ తెచ్చుకోవాలి, నేను ఎంత అమౌంట్ పెంచుకోవాలని అట్లా ప్లాన్ చేస్తారు. బట్ ఇక్కడ ఏమైంది, ఆ ఇండివిజువల్ అమౌంట్ కూడా మొత్తం టీమ్ అమౌంట్కే మారిపోయింది. ఇండివిజువల్ ఎవడం నువ్వు ఎంత అమౌంట్ వసూలు చేస్తావని అమౌంట్ అసలు లెక్క కూడా రాలి కనీసం. దానికి అసలు కంటెండర్స్ తీసేకి యూజ్ కదా, దేనికి చేశారు ఇండివిజువల్, వీళ్ళు ఎంత ఇండివిజువల్గా అంత తోపు ఆడింది వేడింది కూడా అసలు దాని విలువనే లేకుండా. ఇంకో ఇన్ఫాక్ట్ ఎపిసోడ్లో వీళ్ళు ఏం చేస్తారు, బిగ్ బాస్ పిలిచి నార్మల్గా అదర్ టీమ్స్ అంటే ఓజీవాళ్ళనేమో ఓజీవాళ్ళనేమో రాయసులు బాగా ఆడారు అంటే గుడ్ ప్లేయర్ ఎవరు, వర్ష ప్లేయర్ ఎవరు అని, రాయసులను కూడా ఓజీలు గుడ్ ప్లేయర్ వర్ష ప్లేయర్ ఇట్లా అడిగారు. అడిగినది కూడా నీకు ఎపిసోడ్లో కట్టింగ్లో వెళ్ళిపోయింది అది వాళ్ళు చెప్పిన ఆన్సర్స్. దానివల్ల ఏం లాభం మనకి,
అంటే నువ్వు ఎంత ఆడినా ఇండివిజువల్గా యూజ్ చేయకపోయింది, టీమ్గా మాత్రమే వాళ్ళకి చీఫ్ కంటెంట్ రాయరు. బట్ టీమ్కి గెలవడం కారణం ఏంటబ్బంటే ఇదే కారణం, ఎందుకంటే మీరు ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ మీద ఫోకస్ పెట్టి మొత్తంగా అంటే హౌస్ క్రాఫ్ట్ ఇన్కమ్ మీద డిస్కస్ చేసి వాళ్ళు అడిగేవాళ్ళు. వీళ్ళు ఆ గులాబీ పట్టిన తీసుకోరు, 500 ట్రిప్ తీసుకురు. ఆ గులాబ్ జామ్ 10,000 వసూలు చేసి 500 టిప్ తీసుకోవాల్సింది పోయి గులాబ్ జామ్ని 1,000 రూపాయలు సర్వ్ చేసేయడం వల్ల బిస్కెట్ అయ్యి అది జరిగిన పొరపాటు. అది మీకు ఎంత కదా అని తెలియదు, అది పాయింట్. సరే అది పక్కన పెట్టేసి మరి నిన్న ఎపిసోడ్ ఏం జరిగిందబ్బ దానికోసం మాట్లాడదాం. సో నిన్న ఎపిసోడ్లో జరిగింది ఏంటంటే బేసిక్గా, సో అంటే నాకు నిన్న ఎపిసోడ్లో అంటే ఓవరాల్గా ఈ హోటల్ టాస్క్లు బాగా పర్ఫామ్ చేసింది ఎవరు అనుకుంటే యశ్మి బాగా పర్ఫామ్ చేసింది. ఫెంటాస్టిక్ అసలు, అంటే తన అంటే డెడికేషన్ వస్తుంది, ఎందుకంటే 9 పవన్ కాళ్ళు పట్టుకుని ఉండడం కానీ అంటే ఫస్ట్ టైం అంటే తను కాళ్ళలో కింద కథ మిగతా వాళ్ళు అది ఇన్స్టేషన్ తీసుకుని అందరు చేశారు సర్వీస్ చేశారని. ఎక్కడ పడితే డ్యాన్స్ చేసింది, ఎక్కడ అంటే ప్రతిసారి మనుషులు తూడుస్తుంటే ప్రతి ఒక్కరి దగ్గర ఎంగేజ్ చేసింది. బేసిక్ ఇక్కడ ఏమవుతుందంటే ఒకరు ఒక పర్సన్ తోటి ఉండేసి వాళ్ళతో షార్ట్ తీసుకున్నారు, వాళ్ళతో డబ్బులు తీసుకున్నారు, అది కాదు. తినే ఏం చేసిందంటే అందరి దగ్గరికి వెళ్ళింది, అందరికీ ఇంత టైం ఇచ్చింది, అందరితో బాగుంది కాబట్టి తనకి ఆ హౌస్ బిగ్ బాస్ ఆడినప్పుడు బెస్ట్ అంటే రాయల్స్ వాళ్ళని ఓజీలు ఎవరు బాగా ఆడారన్నప్పుడు యూనానివర్సి వాళ్ళు యశ్మి పేరు చెప్పారు. ఎవరు అంత దరిద్రంగా ఆడారు అన్నప్పుడు అంటే పార్టిసిపేషన్ లేదు అన్నప్పుడు ప్రీతి పేరు చెప్పారు. బట్ అదే ర్యాట్లలో ఎవరు బాగా ఆడుతుంది ఓజీ వాళ్ళని అడిగినప్పుడు మన రోహిణి పేరు చెప్పారు, ఎవరు బాగా లేదంటే టేస్ట్ తెచ్చే పేరు చెప్పారు. అయితే బేసిక్గా అది మనకి ఎపిసోడ్ కట్ అయిపోయింది రెండు కానీ. సో ఇక్కడ నాకు అనిపించింది ఏంటంటే నాగమనికంట యశ్మి సూపర్ గర్ల్ ఫ్రెండ్ టాస్టిక్ అనిపించింది వీళ్ళ క్లాన్లో మెయిన్గా. బట్ వాళ్ళ క్లాన్ రాయల్స్లో ఎవరు బాగా ఆడారబ్బా అంటే ఫెంటాస్టిక్గా రోహిణి అండ్ అవినాష్ ఫ్యాంటాస్టిక్ అసలు. అంటే రోహిణి అయితే అసలు ఏం మా పాపయ్య ఎవరు అవుతుంది సార్ నీకు, అంటే అసలు క్యారెక్టర్లో జీవించడం అంటారు కదా కీరాక్ అసలు నెక్స్ట్ లెవెల్. ఇంకోటి నాగమణికంట అంటే గుర్తొచ్చింది, నాగమణికంట ఇప్పుడు నాగార్జునగారు ఆల్రెడీ 2 వారాల నుంచి వీడియోలు తీస్తూ అమ్మాయిలు దూరంగా ఉండమని చెప్పిండు కదా ఈయన, మన డ్యాన్స్ పై ఛాన్స్ అనే మాట మీరు వినే ఉంటారు బేసిక్గా. అక్కడనే అనిపించింది మొన్ననేమో రోహిణికి చేయి మీద ముద్దు పెట్టేస్తాడు, నేను వచ్చేమో దండేసి అది చేసుకుంటాడు. అంటే ఇట్స్ పార్ట్ ఆఫ్ ది కాస్ట్, నేను అంటే దాన్ని నేను తప్పుడు దృష్టితో చూడట్లేదు. కాకపోతే ఏంటంటే మనం కొత్త వాళ్ళతో చేసేటప్పుడు వాళ్ళ కంఫర్ట్ లెవెల్ ఏంటి, వాళ్ళకు ఓకేనా అని తెలుసుకొని చేయాలి కదా. ఇట్స్ పార్ట్ ఆఫ్ ది కాస్ట్. ఇప్పుడు నువ్వు నేను కామెంట్ క్రియేట్ చేస్తున్నట్టుగానే అనిపించచ్చు, దట్ ఇస్ అ పాసిబిలిటీ. కాకపోతే ఆపోనెంట్ పర్సన్ కూడా అంత కంఫర్టబుల్గా ఉన్నారా, నువ్వు చేసేది తీసుకుంటున్నారనేది చూసుకోవాలి కదా, అది ఇంపార్టెంట్ అయింది. సో అది సో మీ ఇక్కడ అయితే నాకైతే ఇక్కడ రోహిణి అవినాష్ అండ్ అక్కడైతే నాగమణికంట యశ్మి అనిపించింది. దాని ఇంకా చేశాను మిగతా వాళ్ళు చేయలేరు అని అనట్లేదు నేను. ప్రేమ కూడా మంచిగా అనిపించింది, దాంతోపాటు సీత బెస్ట్ విత్ ద కిచెన్లో చాలా హార్ట్ చేసింది, దాంతోపాటు నిద్రపోయే క్యారెక్టర్లు బాగానే చేసింది, నిఖిల్ కూడా బాగానే చేసింది. అంటే ఇక్కడ ఒక నాకు కుట్ర నిద్దం అంటే ఒక పృథ్వీ పెద్ద ఇన్వాల్వ్ చేసినట్టు అనిపించలేదు, విష్ణు మీద కొద్దిసేపు చేసింది, కొద్దిసేపు డల్ అయి కూర్చుందేమో అనిపించింది, అంతే అంత మించి ఏం లేదు. మిగతా వాళ్ళు బాగానే చేశారు చేసేటట్టు. వీళ్ళ క్లాన్ కూడా 9 పవన్ తన ఇండివిజువల్ గేమ్ ఆడినట్టు అనిపించింది, అంటే ఆమెకి గంగవ తోటి ఉండాల్సింది కాస్త తన ఇండివిజువల్ గేమ్ ఆడేసుకొని అట్లా పోయింది. ఒకరిద్దరితోటి ఉండడం వల్ల మనకి ఎక్కువ కనిపించలేదు, పుట్టదరికి రాలేదేమో అనిపించింది. బట్ పర్లేదు ఓకే. బట్ టేస్ట్ తేజ ఫస్ట్ డే కొంచెం అంత గొప్ప, సెకండ్ డేకి వచ్చేసరికి అవినాష్ దగ్గర అసిస్టెంట్లు చేశాడు కదా, అది పర్లేదు బాగానే అయితే వచ్చింది కిరాక్ అనిపించింది, అంటే బాగానే అనిపించింది. బట్ ఓవర్లో చూసినప్పుడు తక్కువ అనిపించింది. అంటే బేసిక్లీ ఏమైపోయిందంటే ఒకరు ఒక మనిషి దగ్గరనే కామెడీ చేస్తూ కూర్చున్నారు, అందరితో మిగిలిపోయిపోయి అందరితో. ఇప్పుడు ఒక ర్యాంక్లో ఉన్నాడు ఆయన, మన హౌస్ కీపర్ని ఎలా వాడుకోవచ్చు, హౌస్ కీపింగ్ ఎలా వాడుకోవచ్చు, బట్టలను ఎలా వాడుకోవచ్చు, చెఫ్ని ఎలా వాడుకోవచ్చు, ఇలా అందరితో కామెడీ చేయడం ట్రై చేస్తే బాగుంటుంది. బట్ ఒకరితో ఒకటే ఉంచుకొని ఒకరి మీదే కామెడీ చేస్తూ పోయారు, అందువల్ల క్లమ్జీనెస్ అయిపోయి పుట్టేది సరిగా మనకు చూసే అవకాశం రాలేదు. ఇంకోటి కమిజీనెస్ ఎక్కువ వచ్చింది, ఎందుకంటే మిక్సప్ కంటెంట్ అయిపోయింది, అంత తలాతో లేకుండా వెళ్ళిపోయినట్టు అనిపించింది అది పాయింట్ రైట్. ఇంకా అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఎవరు బాగా ఆడరు మాట్లాడేసుకున్నాం కాబట్టి. సో అయితే ఇంకోటి నేను బిగ్ బాస్ ఏం చేస్తానంటే కొన్ని వీళ్ళు ఎలా కామెడీ ఇవ్వట్లేదు కాబట్టి మనమే ఏదో చేసి గేమ్ని పైకి తీసుకెళ్దామని చెప్పేసి ఫిజికల్ టాక్సిటీ పెట్టారంట. అంటే రాయల్స్ వాళ్ళకి ఓజీ వాళ్ళని ఫిజికల్గా పరీక్షించేటువంటి ఛాన్స్ ఇచ్చారు, సో వాళ్ళకి ఒక స్టార్ ఇవ్వమని చెప్పారు. మరి ఆ స్టార్ దేనికి యూజ్ అవుతారని తెలియనింతవరకు. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక టాస్క్ పెట్టారు, ఆ టాస్క్ ఏంటంటే కప్పలా గెంతుకోవాలని చెప్తే ఆ రౌండ్లో యశ్మి అండ్ ప్రేరణగా ఉంటాయి. దాన్ని నెక్స్ట్ వచ్చేసి స్పూన్స్ నోట్లు పెట్టుకొని ఇద్దరు వెండి మగ్గాలు తీసుకునే టాస్క్ అయితే పెట్టారు. ఆ టాస్క్లో ఇంకో ఇద్దరు వెళ్ళిపోయారు. మొత్తంగా దాన్ని నెక్స్ట్ వచ్చేసి ఇంకో టాస్క్ ఏదో పెట్టారు, ఆ వంటకాల మీద అట్లా గ్లాసులు వాటర్ పట్టుకుని ఇలా టాస్క్ అయితే పెట్టారు. ఆ టాస్క్లో లాస్ట్ దాని ఇందులో వచ్చేసి పృథ్వీ అంటున్న విష్ణుప్రియ సీత వెళ్ళిపోతే ఫైనల్గా ఇద్దరు మిగిలి ఇద్దరు ఎవరు అబ్బంటే నిఖిల్ అండ్ నాగమణికంట మిగిలిరు. ఆ ఇద్దరికి కలిసి స్విమ్మింగ్ పూల్లో కొన్ని స్పూన్స్ వేసేసి వాటిని బయట తీసుకోమని చెప్పేసి చెప్పడం జరిగింది. అందులో
ఆబ్వియస్లీ నికల్ టాస్క్ అంటే వాళ్ళు వాటర్ టాస్క్ చాలా పెద్ద పెద్ద టాస్క్ ఆడిండు. ఇది ఒకళ్ళ స్కూల్ వెతికి తీసుకొచ్చేది పెద్ద కదా పెద్ద పైన. సో ఆయన డిజైన్ చేసేస్తాడు. ఈ నాగమణి కంటే పెద్ద స్విమ్మింగ్ పూల్ ఐడియా నేను ఉంటుంది. సో అతను ఒకటి రెండు వెతికేసరికి ఏమైతే డిజైన్ చేస్తాను. ఇంకొక స్టార్ వచ్చిందండి. అయితే ఆల్మోస్ట్ నిఖిల్కి రెండు శాలు వచ్చాయి, నవీన్కి ఒకటి రెండు శాలు వచ్చినట్టున్నాయి, బట్ ఈ యష్మికి ఒకటి రెండు వచ్చాయి, అండ్ సీతకు ఒకటి శాలు ఏమొచ్చింది, మనకి కూడా ఒకటి వచ్చిందండి, మనకంటే కూడా. కాకపోతే ఈ శాలు ఏం చేస్తారు వీటిని అనేది ఎవరు తెలియదు. బిగ్ బాస్ ఏమో స్టార్ ఉంటే మీకు అదర్ బెనిఫిట్ ఉంటుందండి, బట్ మరి ఆ స్టార్లు ఏం చేస్తారు అక్కడ దగ్గర మేబీ ఇంకేదైనా ఉంటుందా మరి చెప్తారా చెప్పండి, నాకు అయితే తెలియదు రైట్ నో ప్రస్తుతానికి. అయితే ఫైనల్గా అయిపోయిన తర్వాత బిగ్ బాస్ ఏం చేస్తాడు, సేవ్ ద వాటర్ టాస్క్ ఒకటి పెట్టారంట. సేవ్ ద వాటర్ అంటే నీకు ఓజీ బుట్ల వాళ్ళకి అంటే ఎవరికి గెలిస్తే వాళ్ళకి ఇంకో 25,000 ఎక్స్ట్రా మనీ గెలుచుకునే ఛాన్స్. ఇప్పుడు ఇదంతా డిపెండ్స్ విత్ మనీతో కాబట్టి సేవ్ వాటర్ అని చెప్పేసి ఒక టాస్క్ పెట్టి వాళ్ళు 25,000 గెలుచుకోవచ్చు అని చెప్పినప్పుడు ఆ సింపుల్ ఒకడొక డ్రమ్ పెట్టాలంటే గ్లాసుతో ముంచుకుంటూ పోయి అట్లా మనకి చిన్నపిల్ల ఆడేటువంటి మన చిన్నప్పుడు నీ భూమి అంతా తొక్కి తగ్గి పాటు చేస్తాడు భూమి ఆకాశం లెక్కల గ్రాస్ మీద నడవకుండా వాళ్ళు కొన్ని ఇట్లా ఒక షేప్స్ పెట్టారు ఒక ఆకారం లాంటి, వాటర్ మీద మాత్రం నడుచుకుంటూ వెళ్ళేసి మనం అక్కడ మన చేపలు ఫిష్ ట్యాంక్ లాంటివి ఉంటాయి అందులో వాటర్ ఫిల్ చేయాలి. సో ఇక్కడికి వెళ్ళి అక్కడ దాకా పోవాలి, మధ్యలో ఒక చిన్న నార లైన్ ఉంటుంది దాని మీద నడుచుకుంటూ వాళ్ళు. సో మోస్ట్లీ మనకి ఏంటంటే స్పీడ్ పేషెన్స్ దాంతోపాటు డెడికేషన్గా మనం అంటే బ్యాలెన్సింగ్ కోల్పోకుండా ఆడాలి. ఎక్కువ స్ట్రెంత్ ఇంపార్టెంట్. ఇక్కడ స్ట్రెంత్ అంటే నీకు కండబలం అని కాదు, ఈజీగా స్ట్రెంత్ లాస్ అవ్వద్దు, ఎక్కువ కంటిన్యూ చేసేంత స్ట్రెంత్ ఉండాలి. ఎందుకంటే టాస్క్ గంట పైన జరిగింది, గంట రెండు గంటలు టాస్ జరిగినప్పుడు నీకు ఓన్లీ ఫస్ట్ రౌండ్ ఒకసారి బట్టి పరిగెడతాను నేను గురువులా పరిగెడతాను తర్వాత కూర్చుంటాను కదా, అంటే నువ్వు ఒకటే నడిచింది ఎక్కువ కాలం కంటిన్యూ చేయగలడం ఇంపార్టెంట్. సో అది ఫైనల్ ఏదైతే నేను టాస్క్ స్టార్ట్ అయింది ఓజీ నుంచి వచ్చేసి మనకి ఫస్ట్ రౌండ్లో నిఖిల్ పృథ్వీ అండ్ నబిల్ వచ్చారు. అక్కడ నుంచి ఏమో మెహబూబు గౌతమ్ అండ్ హరితేజం వచ్చారు. సో ఫస్ట్ రౌండ్ చాలాసేపు జరిగింది, ఇక వాళ్ళు అంటే ఎన్నుంచి లాస్ అయిపోతారు కానీ వీళ్ళు అవి నిండట్లేవు అంత. కానీ ఫస్ట్ వాళ్ళు వచ్చిన వాళ్ళు చాలా దాని ఏమంటారు కోఆర్డినేషన్తో ఆడినట్టు అనిపించింది, క్లమ్జీనెస్ కాకుండా చాలా నీట్గా పక్కన పడిపోకుండా చాలా క్లియర్గా ఆడారు. ఆ తర్వాత మళ్ళీ రౌండ్స్ మారినప్పుడు అక్కడ నుంచి నైని పవని తేజ తేజ ఎవరు వచ్చారు, ఇక్కడ నుంచి ఏమో ఎవరు వచ్చారు మనకి ప్రేరణ నిఖిల్ ప్రేరణ మనకి నాగమణికంట ఇంకెవరు వచ్చారు సీత ఏమో వచ్చారు. సో ఇలా ఆడారు ఇక్కడ. అక్కడ నుంచి పాపం ఆ సెకండ్ క్లాన్ నుంచి వచ్చిన రాయల్స్ నుంచి వచ్చిన వాళ్ళేమో పాపం ఎవరు మన తేజతేజని పంపించారు. పాపం ఆ తేజతేజ ఆయన నిజానికి అంటే అంత అది అంత బాడీ చేసుకుని అంత ఫాస్ట్ అంటే బోల్ ఇచ్చి బోల్ అంత ఈజీ అది చాలా కష్టం. పాపం మనం రెండుసార్లు పడితే రెండుసార్లు పడ్డం గేమ్ ఆపేసారు. బట్ అప్పటి వరకు నీళ్ళు ఎవరు పోసారని చెక్ చేసినప్పుడు ఓవర్లో ఓజీ వాళ్ళు గెలిచారు. ఓకే ఓజీ వారు గెలిచారు కాబట్టి వాళ్ళకి 25,000 వచ్చాయి. ఫైనల్ బిగ్ బాస్ కౌంట్ అడిగినప్పుడు చెక్ చేస్తే అప్పుడు బేసిక్ గేమ్ ఏంటంటే దాని ముందు రోజు మనకి గేమ్ స్టార్టింగ్ రోజున సీత వచ్చేసి మనకి ఏమంటారు స్టోర్ రూమ్కి వచ్చిన అంటే టాస్క్ స్టార్ట్ అయితే వచ్చిన అమౌంట్లకి వెళ్ళి ఒక పర్సన్కి వెళ్ళి అమౌంట్ తీసుకుంటు కార్నర్ వెళ్ళి మేము తీసుకుంటుంది. కట్ చేస్తే వాళ్ళకి అమౌంట్ తక్కువ ఉంది కానీ వాళ్ళు అప్పుడు క్వశ్చన్ చేయకుండా మరి ఇప్పుడు క్వశ్చన్ చేశారు. మీరు ఏమైనా తీసానికి మేము స్టార్ట్ అయ్యే రోజున మరి నాగజన్ గారిని అడుగుతామని అడిగినప్పుడు వీళ్ళు తీసామని చెప్పి సీత ఒప్పుకుంది. ఒప్పుకున్నప్పుడు మరి వాళ్ళు ఇస్తారని అడిగినప్పుడు సీత అంటే ఫస్ట్ నేనే బ్లేమ్ తీసుకుంటాను, నేను ఇవ్వను ఎందుకంటే మేము వేరే గేమ్లో కూడా ఇలాగే ఆడాను, నేను ఇవ్వను అనుకోవచ్చు. తర్వాత ఫైనల్గా నవీలు వాళ్ళు చెప్పినప్పుడు సరే నేను ఇస్తానని చెప్పేసి మళ్ళీ వాళ్ళ పైసలు పంపించారు. బట్ ఎనీవేస్ ఇచ్చినా చెప్పినా 1,000-1,500 డిఫరెన్స్ వస్తుంది. ఆ లెక్క ప్రకారం ఎనీవేస్ వాళ్ళు రాయల్స్ వాళ్ళకి ఇచ్చారు 1,06,500 వాళ్ళ దగ్గర ఉంటే ఇచ్చేసిన తర్వాత ప్రైజ్ 1,08,650 వీళ్ళ దగ్గర ఉంది. సరే ఏదైతేనే కానీ ఇది 1,08,000 అయితే 1,06,000 డిఫరెన్స్ 1,08,000 డిఫరెన్స్ వచ్చింది. అంటే ఆల్మోస్ట్ వీళ్ళ దగ్గర 6,500 ఇవి నాకు ఇచ్చేసింది కాబట్టి అది కలుపుకున్న గంతే అంటే 1,010 డిఫరెన్స్, ఎక్కువ డిఫరెన్స్ లేదు కానీ. సో ఓవరాల్గా ఇది జరిగింది మొత్తంగా. కానీ బిగ్ బాస్ ఏం చేస్తారబ్బా అంటే ఓజీ క్లాన్ నుంచి ఒక నాగమణి కంట మాత్రమే అండ్ మిగతా రాయల్స్ క్లాన్ నుంచి ఇందాక నేను ఎవరైతే వరుస పర్ఫార్మర్ అని చెప్పానో టేస్టీ తేజ్ అని తీసేస్తే టేస్టీ తేజ్ అని గంగవన్ వాళ్ళిద్దరిని తీసేసి మిగతా వాళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తారు రాయల్స్ క్లాన్లో క్యాప్టన్షిప్ టాస్క్ ఐ మీన్ మెగా చీఫ్ టాస్క్కి. అండ్ ఓజీ క్లాన్ నుంచి ఒక్క నాగమణి కంట మాత్రమే పార్టిసిపేట్ చేశాడు. సో ఇది జరిగింది ఫైనల్గా బిగ్ బాస్ హౌస్ కొత్త క్యాప్టెన్ లెక్కలు ఎవరు నియమితులు అయ్యారమ్మా అంటే మన బిగ్ బాస్ కొత్త క్యాప్టెన్ లెక్కలు మెహబూబ్ గారు ఎలెక్ట్ అయ్యారనమాట. అది జరిగింది. సో అది ఎలెక్ట్ అయ్యారు అనుకున్నప్పుడు సింపుల్గా మనకి కొన్ని అంటే బాల్స్ అతుకునేటువంటి స్టిక్ అన్నటువంటి షర్ట్స్ వేసుకోవాలి అనమాట వీళ్ళు మీ కంటెండర్స్ ఎవరైతే ఉంటారు వాళ్ళు. సో ఇక మిగతా వాళ్ళు ఏం చేయాలి మిగతా ఓజిట్లా మన ఖాళీ ఉన్నట్టు వాళ్ళు ఏం చేయాలంటే బాల్స్ వాళ్ళ మీకు ఇసిరేయాలి. సో ఎవరిదైతే ఎక్కువ బాల్స్ స్టిక్ అయి ఉంటారో వాళ్ళు ఆటమ్స్ తప్పుకుంటారు, ఎవరి బాల్ మీద అయితే తక్కువ బాస్ స్టిక్ అయ్యారు వాళ్ళు గెలుస్తారంట ఇది గేమ్. సో ఎనీవేస్ ఆ గేమ్లో మహబూబ్ గారు గెలిచి కొత్త మెగా చీఫ్ కింద మహబూబ్ గారు ఎన్నుకోవడం జరిగింది అనమాట. ఇది జరిగింది అండ్ దాంతోపాటు
మన ప్రేరణకి నబిల్ కూడా చిన్న ఫైట్ ఏదో జరిగింది, దానికోసం కూడా మాట్లాడదాం. సో లెట్ సి. అండ్ అది నేను స్పెషల్ వీడియో చేస్తాను ఒకటి, వాళ్ళిద్దరి మధ్య ఏ గొడవ ఏంటి అనేది. సో దాని గురించి ఇంకో వీడియో చేస్తాను చూసేసాను. అయితే ఇది ఫిల్ జరిగింది, బట్ బేసిక్గా మంచి కామన్ టాస్క్ ఆడాల్సిన టాస్క్ అయినప్పటికీ కొన్ని చిన్న చిన్న పొరపాట్లతో గేమ్ ఓజీ వాళ్ళు ఓడిపోయారేమో అనిపించింది. బట్ చేసినంత వరకు అయితే యశ్మి బాగా ఆడింది, నాగమనికంట బాగా ఆడారు, సీత విన్ను బాగానే ఆడారు. వాళ్ళ క్లారెల్ అయితే నాకైతే రోహిణి గారు పర్ఫార్మెన్స్ ఫెంటాస్టిక్ అనిపించింది, అవినాష్లు బాగా అనిపించింది. అండ్ ఈమె ఎవరు హరితేజ్ కూడా బాగానే చేసింది, మేబీ కూడా వాళ్ళ స్థాయి బాగా చూ కోరితే తప్ప పర్లేదు, బాగానే చేశానని అనిపించింది. పర్లేదు నాట్ బ్యాడ్, వరస్ట్ ఏం కాదు. తక్కుతుందంటే ఇంకా ఫన్ జనరేట్ చేయొచ్చేమో అనేది ఒక పాయింట్ అనిపించింది. సో ఇది ఫ్రెండ్స్ పాటి మడ వెళ్తూ మళ్ళీ కలుసుకుందాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యావ్ ఎ నైస్ డే.